वेलकम टू स्काईलैब्स वर्ल्ड। मिल्ली बग्स नी ईजी गा मन गार्डन नुंडी एला तोलगिंचुकोवालनेदी ई वीडियोलो चूद्दाम। इदी तक्कुव खर्चुतो अंटे 2 रूपायलतो 2 रूपीस तो मिल्ली बग्स नी ईजी गा तोलगिंचुकोवच्चु। इदी अंत सिंपल गा इंका एक्कुव खर्चु पेट्टाल्सिन पनि लेकुंडा मन ईजी गा एला तोलगिंचुकोवच्चु मिल्ली बग्स नी। ఈ తెల్ల పురుగు ఉన్నలాగా ఉంటుంది కదా, దాన్ని ఎలా తొలగించుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం। చూసారు కదా, ఇది వంగ మొక్క, వంకాయ మొక్క। చూడండి దీనికి ఎన్ని వచ్చినాయో మిల్లీ బగ్స్। ఇది తెల్లగా ఉంటుంది పురుగు, దానిపైన తెల్లగా కోటింగ్ ఉంటుంది ఒక పురుగుపైన, అది చాలా ఎక్కువ ఉంటుంది। ఒక్క దగ్గరే చాలా గుంపులు గుంపులుగా ఉన్నట్టుగా ఉంటాయి। ఇది ఆకుల కింద అలాగే కాండంకి పోతకి ఇలా అన్నిటికీ వస్తుంది। ఎక్కువ చివర్లు ఉంటాయి కదా, చివర్ల దగ్గర అలా వస్తాయి। చూడండి ఎంత గుంపులు గుంపులుగా ఉన్నాయి ఆకు కింద, ఈ విధంగా ఎక్కువ ఉంటాయి। ఇది రావడం వల్ల ఎక్కువ మనకి చీమలు ఎక్కువ వస్తాయి। చూడండి నల్ల చీమలు పెద్దగా ఉంటాయి కదా, అవి ఎక్కువ వస్తాయి ఇవి తినడం కోసం। ఈ చీమలు రావడం వల్ల మన కింద నుండి వస్తాయి కదా, కింద మొదల నుండి అది తినేస్తా ఉంటాయి చీమలు కూడా। దానివల్ల మొక్క మంచిగా ఎదగదు। దాన్ని ఎలా ఇలా మనం ఎలా తొలగించుకోవాలని చూద్దాం। చూశారు కదా, ఇది పాత బ్రష్, మనం వాడన బ్రష్లు ఉంటాయి కదా, అది తీసుకుని దాన్ని వెనక, ఇవి మిల్లీ బగ్స్ ఉన్నాయి కదా, ఈ విధంగా मन ब्रश तो विधा तोगुजी ने रू मेथड चूपना तक रेट अभी तरवा चूपे अभी लेकिन आ खर्चु लेकिन मन ईजी एलाने विधा चुस्कुस्तु ब्रश उ कदा ब्रश तो यह विधा चुंटे मत मूड कड़पति इला कला पड़पति దీన్ని మంచిగా ఈ విధంగా అన్నీ తీసుకోవాలి। అంటే మనం ఎంత శ్రమ తీసుకోవాలా ఎంత అవసరమా అనుకోవచ్చు। మనకి మిద్దె తోటలో ఎక్కువ మొక్కలు ఉండవు కాబట్టి తక్కువ మొక్కలే కదా, మనం ఖాళీ ఉన్నప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు। మనం చాలా జాగృతగా చిన్న పిల్లలు పెంచినట్టు పెంచుతాం కదా మనం టెర్రస్ గార్డెన్ లో, చాలా జాగృతగా చూసుకుంటాం కదా। ఒక్క మొక్క రెండు మొక్కలు ఉన్నప్పటికి ఇలా మనం జాగృతగా చూసుకొని చేసుకోవచ్చు। ఇలా మనం శ్రద్ధ తీసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు। ఆకులు తీసేయొచ్చు కదా అనుకోవచ్చు, ఆకులు తీయొచ్చు, కింద ఆకులు ముదిరాకులన్నీ నేను తీసేశాను చాలా వరకు, కానీ ఈ పైన ఉన్న ఆకులు ఉంచేశాను। ఎందుకంటే ఈ మొక్క ఆకు ద్వారానే ఇది తీసుకుంటది, ఆహారం తీసుకుంటుంది మొక్క। మొత్తం ఆకులు తీసేసినప్పటికీ అది మంచిగా ఎదగదు, అంత హెల్తీగా ఉండట్టుగా అనిపించదు। అందువల్ల ఆకులు కొన్ని ఉండాలి। చూసారు కదా, ఇది మందార మొక్క, మందార పువ్వు కూడా వచ్చిని చూపిస్తున్నాను। చూడండి మందార చెట్టుకి కాండం దగ్గర ఈ విధంగా ఉంది, దీనిని కూడా ఈ విధంగా తీసేసుకోవచ్చు। ఇది ఖర్చు లేని పని, మనకి టైం ఉన్నప్పుడు మనం ఈ విధంగా చేసుకోవచ్చు। అది స్ప్రే కూడా చేయనకోకుండా, స్ప్రే లేదు మా దగ్గర, అది కొనాలి ఎందుకు, షాంపూలు అంటే ఉంటాయి ఎవరి దగ్గరైనా, ఈ స్ప్రే బాటిల్ అది కొనాలంటే కొంచెం ఇబ్బంది కదా, అలా లేదు అనుకున్నప్పుడు ఆ ఖర్చు కూడా ఉండకూడదు అనుకున్నప్పుడు ఈ విధంగా బ్రష్తో క్లీన్ చేసుకోవచ్చు। ఇలా అది కింద పడిపోతే దానిపై నుండి మనం చేత్తో స్ప్రే చేయకుండా కూడా షాంపూ వాటర్ చేత్తో ఇలా చల్లుకోవచ్చు, పైన మన చిగుర్ల దగ్గర చల్లుకోవచ్చు। ఇది గోంగూర చెట్టు, ఈ గోంగూర చెట్టు కూడా వచ్చింది, అంటే ఇలా వచ్చినప్పుడు ఇలా చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను। మనకి చేసుకుందాంలే, మనకి ఎక్కువ ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు అన్నీని బ్రష్ తోనే। ఈ విధంగా క్లీన్ చేసుకున్నా ఊడిపడిపోతాయి కింద, అలా 2-3 రోజులు అలా చేసుకున్నాం అనుకోండి, ఎక్కడ ఉన్నాయి అక్కడ వెతికి చేసుకుంటే ఈ విధంగా మొత్తం మూడు కింద పడిపోతాయి। ఇది ఖర్చు లేని పని, అసలు ఏమీ ఇది లేకుండా ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు। మనకి పెద్ద పెద్ద తోటల్లో
ఇంకా ఎక్కువ ల్యాండ్ మీద నేల మీద వేసేవాళ్ళు పొలాల్లో వేసేవాళ్ళు అంటే ఈ విధంగా చేయలేరు మన మిద్దె తోటలో కాబట్టి ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు ఇందరు గోంగూర మొక్కలు చూసారు కదా ఇది టమాటా మొక్క వీటికి కూడా వస్తాయి అంటే ఏమేం మొక్కలకు వస్తాయి అనేది నేను చూపిస్తున్నాను ఇలాంటి వాటన్నిటికీ వస్తాయి వీటిని కూడా ఈ విధంగా తొలగించుకోవచ్చు మళ్ళా రేపొద్దున అట్లా 2-3 డేస్ మనం చూసుకుని ఎక్కడ ఉన్నాయి అనేసి ఈ విధంగా మనం బ్రష్ తో చేసుకోవచ్చు ఈజీగా పడిపోతాయి మనం చేతితో అంటుకోవాల్సిన పని లేదు ఇలా ఈజీగా చేసుకోవచ్చు లేదా చూసారు కదా ఈ విధంగా మీరా షాంపూ తీసుకోవాలి మన కుంకుడుగాయ రసంతో స్ప్రే చేసుకోవచ్చు అంటారు మన కుంకుడుగాయలు తెచ్చి అవి నానబెట్టి చేయాలంటే కష్టం కదా ఇది కూడా కుంకుడుగాయ షాంపూ లాంటిదే షాంపూ కూడా కుంకుడుగాయలు లాంటిదే కాబట్టి ఇది కుంకుడుగాయ షాంపూ కదా మీరా దీంతో మనం స్ప్రే చేసుకోవచ్చు ఇది వాటర్ తీసుకుని ఆ స్ప్రే బాటిల్ అది వాటర్ తీసుకుని దాన్నిండా దీనిలో ఒక 2 రూపీస్ది ఒక ప్యాకెట్ వేసుకున్నాను చూసారు కదా ఈ విధంగా ఇది సన్నగా వస్తది పొడవుగా స్ప్రే బాటిల్ ఇట్లా చిమ్మినట్టుగా స్ప్రే చేసినట్టుకు వచ్చేదానికి పోవు ఇది ఒకటే హోల్ ఉంటుంది ఆ హోల్ నుండి ఫోర్స్గా వస్తాయి అన్నమాట వాటర్ చూడండి గట్టిగా కొట్టినట్టుగా వస్తాయి ఆ స్వీట్కి ఆ మిల్లీ బగ్స్ కింద పడిపోతాయి మనం స్ప్రే చేసినట్టుగా ఇది స్ప్రే బాటిల్ ఉంటుంది కదా చిమ్మినట్టుగా అలాంటిదైతే పోవు అది మాత్రం చూసుకోవాలి ఇలా మిల్లీ బగ్స్ ఉన్న వాటికి మాత్రం ఇలాంటి స్ప్రే బాటిలే కావాలి ఇలా ఫోర్స్గా వచ్చినప్పుడు మనం అవి కింద పడిపోతాయి చూసారు కదా ఇది ఇలా కింద పడిపోతాయి పైన లేదా కింద పైన దానిపైన ఒంటిపైన తెల్లగా కోటింగ్ ఉంటుంది కదా ఆ కోటింగ్ అయినా పోతుంది అంటే ఇది వాడిపోయిందే కాబట్టి చూపిస్తున్నా ఎలా పోతాయా అనేది చూపిస్తున్నాను నేను చూడండి అదే మనం ఇలా ఫోర్స్గా కొట్టినప్పుడు మీకు కనిపించాలని ఇది పువ్వు అవసరం లేదు అది రాలి కింద పడిపోయేదే కానీ మనం ఇలా కొట్టినప్పుడు ఎలా ఊడిపడిపోతుంది అనేది మాత్రమే చూపిస్తున్నాను చూసారు కదా ఇది టమాటా మొక్క కూడా ఫోర్స్గా ఈ విధంగా కొట్టుకోవాలి మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పని లేదు 2 రూపీస్లో కూడా మనం ఈ విధంగా చేసుకోవచ్చు మనం దాన్ని బ్రష్తో తీసేసాం కదా చేసినాక మనం ఇలా షాంపూ మన మగ్గులో కలిపేసుకుని చేతితో కూడా ఇలా చిలకరించుకోవచ్చు ఇలా స్ప్రే బాటిల్ అయితే ఇంకా మంచిది మనం అలా బ్రష్తో తీసేసినప్పటికీ ఎక్కడో ఒక చోట ఉంటాయి కొన్ని అన్నీ తీలేం కదా కొన్ని పూత రాలిపోతూ ఉంటుందని అనిపిస్తుంది పువ్వులు ఉండే చోట మనం ఎంత చేసి పువ్వులు రాలగొట్టేస్తే మళ్ళీ కష్టం కదా అలాంటి చోట పూత అలాంటివి ఉండే చోట బ్రష్ పెట్టి మనం చేయలేం ఎక్కువ అలాంటి వాటికి మనం ఈ విధంగా స్ప్రే మాత్రం చేసుకోవాల్సింది చూడండి ఈ గోంగూర చెట్టుకి ఎంత బాగా ఉన్నాయో చాలా ఉన్నాయి దీన్ని ఇది స్ప్రే చేస్తున్నాను నేను స్ప్రే చేస్తే పోవట్లేదు చూడండి అది చిమ్మినట్టు ఇప్పుడు ఫోర్స్గా పెట్టాను ఇలా ఇప్పుడు పోతున్నాయి ఫస్ట్ పోలేదు నేను అలా చూపించాను ఇలా ఫోర్స్గా వచ్చే ఇలాంటి బాటిల్ సన్నగా స్ప్రే ఉంటుంది ముందు ఒకటే హోల్ ఉంటుంది ఒకటే హోల్ ద్వారా చాలా ఫోర్స్ వస్తాయి కాకపోతే ఈ వాటర్ నలకలు కానీ అలాంటివి ఏమి లేకుండా చూసుకోండి ఎందుకంటే ఆ హోల్కి ఏదన్నా చెత్త అడ్డం పడింది అనుకోండి రాదు పాడైపోద్ది అనవసరంగా అందువల్ల అవన్నీ చూసుకుని మనం స్ప్రే చేసుకోవాలి దీన్ని త్వరగా అరికట్టలేకపోతే అన్ని మొక్కలకు వచ్చి చనిపోయే ప్రమాదం ఉంటుంది అందువల్ల దీన్ని ఫాస్ట్గా దీన్ని రిమూవ్ చేసేసుకోవాలి ఇది ఒక మొక్క నుండి ఇంకో మొక్క ఈజీగా వెళ్ళిపోతుంది అన్నమాట దీనికి పరిష్కారం అంటే షాంపూ వేసుకోవాలి అలాగే నీమ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు షాంపూలోనే మనకి నీమ్ ఆయిల్ లేదు అనుకున్నప్పుడు ఇలా షాంపూ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఇలా చేసుకోవచ్చు దీని వాటర్లో కలిపి ఈ విధంగా స్ప్రే చేయాలి ఇది ఈవినింగ్ టైంలో చేయాలి మార్నింగ్ చేయొద్దు ఈవినింగ్ టైంలో చేస్తేనే బాగుంటుంది ఇవి మిల్లీ బగ్స్ ఉన్నాయని తెలియడానికి మనకి మిల్లీ బగ్స్ ఉన్నాయి అని తెలియడానికి నల్ల చెమలు వస్తూ ఉంటాయి కదా ఆ నల్ల చెమలు వచ్చినాయి అంటే మిల్లీ బగ్స్ ఉన్నాయని అర్థం మన కింద అడుగున ఆకులు కింద ఉంటాయి కదా మనకు తెలియదు కనిపించవు పైన కనిపించవు చాలా వరకు కింద ఉంటాయి మనకు నల్ల చెమ్మలు చెట్టు కింద చెట్టు చుట్టూ తిరుగుతున్నాయి అంటే మిల్లీ బగ్స్ ఉన్నాయని అర్థం దాన్ని చూసుకుని జాగ్రత్తగా
మనం వెనక తిప్పుకుని అన్ని చూసుకుని వీటిని రిమూవ్ ఈ విధంగా చేసుకోవాలి. 2 రూపీస్ షాంపూతో మనం ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ఎవరో ఒకరు ఫీజ్ అవ్వచ్చు, మిత్రతో ఉన్న వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో చేయించండి. సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.